ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని 20వ వార్డు ఆటోనగర్లో గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ నొగలాపు వెంకటేశ్వరరావును కలిసి మద్దతు కోరారు. తనను కలిసిన కొడాలికి మద్దతు ప్రకటించిన నొగలాపు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పనిచేసినట్లే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని కొనియాడారు. విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, ఏపీలో ప్రజలు నిర్భయంగా బ్రతకాలంటే మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గుడివాడలో కొడాలినే గెలిపించాలని నొగలాపు పిలుపునిచ్చారు. నొగలాపు పిలుపుపై కొడాలి స్పందిస్తూ, పట్టణంలో త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయించాల్సిన అవసరాన్ని తాను నొగలాపును ఆదర్శంగా తీసుకుని గుర్తించానని, నొగలాపు లాంటి గొప్ప వ్యక్తి తన వెనక ఉంటే గెలుపు తమదేనని నాని అన్నారు. నొగలాపు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే గుడివాడ సమస్యలన్నింటినీ అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి, వైఎస్ఆర్ అప్పటికప్పుడు 106 ఎకరాల భూమిని త్రాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం కేటాయించారని, బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా అప్పుడే పూర్తయిందని నాని చెప్పారు.